तेलंगाना जर्नलिस्ट अध्ययन वेदिक आध्वर्यंलो एर्पाटु चेसिन तेलंगाणलो कॉर्पोरेट शक्तुल चेतिलो वैद्यम अने अंशंपै एर्पाटु चेसिन सभकु अध्यक्षत वहिंचिन अध्यक्षुलु वेणुगोपालरेड्डि गारु प्रधान कार्यदर्शि सादिक गारु इक्कड विचेसिनटुवंटि पेद्दलु कोनराम गारु आकनूर मुरली गारु अद्दंकि दयाकर् गारु गादे अन्नय्य गारु विठल गारु इतर सोदरुलु अलागे इक्कडंटि पुट्टडि दुःखंतो इक्कडिकि तन आवेदन विवरिंचिनटुवंटि रम्य गारि तंड्रि सत्यनारायण रेड्डी गारु अंदरिकी कूडा हृदयपूर्वक नमस्कारं तेलियजेस्तू ఒక బాధాకరం అంటే జర్నలిస్ట్ గా నేను ఉండి కూడా ఇవాల ఒక పెద్ద అంశం ఇక్కడ ఇవాల డిబేట్ పెట్టారు. ఇది ప్రతి వ్యక్తికి సంబంధించిన అంశం. పుట్టినప్పటి నుంచి చనిపోయేదాకా వైద్యం అనేది, ఈ వైద్యం అందక తెలంగాణ అల్లాడిపోతుంది అనేటువంటి ఆవేదనతో ఏర్పాటు చేస్తే జర్నలిస్ట్ గా బాధపడడానికి కారణం ఏంటంటే ఇక్కడ మీడియా దాని పట్ల ఆసక్తి చూపించలే. अंटे मीडिया ने कूडा कॉर्पोरेट्लु ये विधंगा मानिटर चेस्तुन्नायंटानिकी इदोक उदाहरण. मुग्गुरु नलुगुरु मात्रमे इवाल रावडं मरि मीतावल तर्वात तीसुकुंटारा लेदा अनेदी चूद्दां. आ कॉर्पोरेट याजमान्यालु चेतुलो बले बलैपोतुन्नटुवंटि एंतो मंदिलो जर्नलिस्टुलु कूडा उन्नारु. मरि अलांटि चोट मीडिया दीनि पट्ल आसक्ति चूपिंचकपोवडं चाला 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 बाधाकरं. इंका चाला కఠినమైన పదాలు కూడా ఉపయోగించాలని ఉంది నాకు. ఒక పార్టీలు పట్టించుకోవట్లేవు, ఇంకెవరైనా ప్రజా సంఘాలు పట్టించుకోవట్లేవు, అధికారులు పట్టించుకోవట్లేరు అంటే అదొక అంశం. ఇవాళ ఆధారాలతోటి, స్పష్టమైన ఆధారాలతోటి దిక్కుతో చక్క ఒక కామన్ మ్యాన్ గడప గడపకు తిరిగి సోషల్ మీడియాలో ఆశ్రయించినంటే ప్రధాన మీడియా అనేది ఇవాళ తలదించుకోవాల్సినటువంటి అంశం. క్వశ్చన్ చేస్తున్నందుకు మీరు బాధపడితే దానికి కూడా నేనేం ఫీల్ గాను. ఇక్కడ ఎందుకంటున్నంటే ఒక సామాన్యుడు ఎవరి గడప తట్టాలి? ఇవాళ ప్రభుత్వమా లేదు, పోలీసులా పట్టించుకోరు, న్యాయ వ్యవస్థ తిరిగి ఇవాళ మన మీదనే ఇవాళ దావాలు వేస్తూ ఉంటే, మీరు 10 కోట్లు కట్టండి అని దావా వేస్తే దాన్ని అడ్మిట్ చేస్తూ ఉంటే మేము ఎవరి గడప తట్టాలి? ప్రశ్నించాల్సినటువంటి గొంతులు మూగపోతే ఎక్కడికి వెళ్ళాలి ఒక్కసారి ఆలోచించుకోవాలని చెప్పి ప్రశ్నిస్తూ. బిట్టర్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి నాకు యశోద హాస్పిటల్ తోటి, జర్నలిస్టులకే ఉన్నాయి, చాలామంది జర్నలిస్ట్ కూడా నోటెడ్ ఉంది ఇక్కడ. మీకు చూపిస్తాను నేను, మీకు కొన్ని ఫొటోస్ చూపిస్తాను, మీరు చెప్పొచ్చా ఆయన చెప్పిన నిజం. నడుచుకుంటూ వెళ్ళి శవమై తిరిగి వచ్చిన వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, ఇక్కడ ఉన్నటువంటి వేదిక మీద ఉన్నటువంటి తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు మర్చిపోవచ్చు, ఒకసారి రిమైండ్ చేద్దాం అనుకున్నా. ఇక్కడ ఒక ఫోటో చూడండి, ఈ ఫోటో చూడండి, ఇది యశోద హాస్పిటల్ సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ లిఫ్ట్ ముందు రవీందర్ సీనియర్ జర్నలిస్ట్, తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పోరాడినటువంటి రవీందర్, ఈటల రవీందర్ గారి పిఆర్ఓ, హెల్త్ మినిస్టర్ గారి పిఆర్ఓ, ఇన్పుట్ ఎడిటర్ TV5. ఇది లిఫ్ట్ ముందు తీసుకున్నాడు ఆ రోజు ఉదయం. ఇది ఫస్ట్ ఫోటో. అతని కుటుంబ సభ్యులతో చూడండి, కుటుంబ సభ్యులతో వెళ్ళిండు, తెల్లారి శవమై తిరిగి వచ్చిండు, తెల్లారి శవమై తిరిగి వచ్చిండు. ఇది బిట్టర్ ఎక్స్పీరియన్స్ మాకు. ఆ రోజు రాత్రి మేము కొద్దిమంది జర్నలిస్టం కలిసి హాస్పిటల్ ముందు ఒక 20-30 మంది జర్నలిస్టులు రాత్రి 12 గంటలకు పోయి కూడా మేము ధర్నా చేయడానికి ప్రయత్నం చేస్తే పెద్ద ఎత్తున ఫోన్లతో అడ్డుకున్నారు. ఇది హాస్పిటల్ మర్డర్. ఇది ఆఫ్టర్ 6 ఇయర్స్ నేను డిమాండ్ చేస్తున్నాయి ప్రభుత్వాన్ని. ఈటల రాజేందర్ గారు కూడా ఇవాళ అపోజిషన్లో ఉన్నారు. మీరు చెప్పాలి ఆ రోజు ఏం జరిగిందో కూడా. యశోద హాస్పిటల్ మీద ఎందుకు చర్య తీసుకోకూడదు? ఆయన మా ఇంటి పక్కనే ఉంటాడు రవీందర్, నాకు ఆయన ఉన్నటువంటి ఆరోగ్యం అనారోగ్యం పట్ల కొంత అవగాహన ఉంది. ఆయనకు ఇక్కడ బ్రెయిన్లో ఒక నర్వు బాగా ఇబ్బంది పెడతా ఉంది, పెయిన్ వస్తూ ఉంది, ఎందుకంటే ఉబ్బిందని చాలామంది డాక్టర్లు తిరిగి ఆయనకు రిలేటివ్స్ కూడా ఉన్నారు. మలక్పేట యశోదలో వాళ్ళు పనిచేస్తాడు, అంటే వేరే డిపార్ట్మెంట్. ఇది పెయిన్ వస్తుంది బాగా, ఆపరేషన్ చేయాలి, చేస్తే చాలా సెన్సిటివ్ పార్ట్, కణితికి దగ్గర ఉన్నటువంటిది, మెదడుకు వెళ్ళేటువంటి ప్రధానమైనటువంటి రక్తనాళం. నిమ్స్లో చూపించుకున్నారు, US కు కాంటాక్ట్ అయ్యిండు,
యుఎస్ లో కేవలం 15 లక్షల రూపాయల తోటి మాత్రమే వైద్యం చేస్తా ఉన్నారు ఓన్లీ 15 లక్షస్ యుఎస్ లో ఆ రోజు గవర్నమెంట్ నుంచి లెటర్ ఆఫ్ క్రెడిట్ తీసుకున్నారు ఎల్ఓసి ఎల్ఓసి 15 లక్షలకు ఇచ్చింది ఇస్తే అక్కడ అడ్మిట్ అయిపోయిన తర్వాత అక్కడ వాళ్ళ రిలేటివ్ చెప్పిన దానితోటి ఇంకా సెకండ్ ఒపీనియన్ కొరకు అక్కడికి పోతే ఇక్కడ చేస్తాం మేము టర్కీ నుంచి ఒక డాక్టర్ వస్తుండు దానికి సర్జరీ అవసరం లేదు ఎట్లయితే హార్ట్ కు స్టంట్ వేస్తామో అదే రకంగా స్టంట్ వేసి మీకు సర్జరీ అవసరం లేకుండా నిన్ను సేవ్ చేస్తాం అని చెప్పి ఆయన్ని అడ్మిట్ చేసుకున్నారు అంటే ఇక్కడ మనం సోదరుడు సత్యనారాయణ గారు చెప్తుంటే క్లినికల్ ట్రయల్ జరిగిందేమో అనేటువంటి పదానికి సూట్ అవుతదనేటువంటి అంశాన్ని ఇక్కడ నేను ఉదహరిస్తున్నా ఫస్ట్ టైం ఆయన మినిమం కొన్ని చోట్ల మాత్రమే ఆయన ఆ టర్కీ డాక్టర్ దాని ట్రయల్ చేసింది ఆ క్లినికల్ ట్రయల్ గా ఆయన్ని పిలిపించి ఈ రోజు వస్తున్నాడు ఉండండి ఈ వీక్ ఉండండి మీరు పోకుండా ఉండండి అని చెప్పి అక్కడ ఆయనకు ఆ స్టంట్ వేసిండు ఆ రాత్రి ఆయన ఆడావుడిగా ఆ టర్కీ డాక్టర్ వచ్చిండు ఆయన స్టంట్ వేసిండు ఆ రాత్రి స్టంట్ అయిపోయింది యాక్చువల్ 6 అవర్స్ తర్వాత ఆయనకు మెలకువ రాలే మరి మానిటర్ లేదో ఏం లేదో పొద్దుగాల వస్తే మనిషి మెలకువ రాలేదని చెప్పి వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ అక్కడ ఉన్న వాళ్ళ అటెండెంట్ పోయి చెప్తే అప్పుడు ఆడావిడి ఊరికి వస్తే ముఖమంతా ఇంతలా వాసిపోయింది ఏమైంది ఈ స్టంట్ వేసిన తర్వాత మానిటరింగ్ లేదు లేకపోవడం వల్ల ఏమైందంటే ఆ యాంటీ క్లాట్ కోసం ఇచ్చినటువంటి ఇంజెక్షన్ వల్ల బ్లడ్ ప్రెషర్ పెరిగి ఇది కొంచెం ముందుకు జరిగి బ్లీడ్ అయ్యి మొత్తం బ్లడ్ అంతా తలంతా నిండిపోయి తల వాసి అతను చనిపోయింది చనిపోతే ఒక హాఫ్ డే ఇక్కడ కూడా నేను చెప్పింది సేమ్ సింప్టమ్ కనిపిస్తుంది నాకు హాఫ్ డే వరకు దాన్ని బయటపెట్టలే ఎందుకంటే టర్కీ డాక్టరు పొరపాటు వల్ల జరిగింది ఆ టర్కీ డాక్టర్ ఈ దేశం దాటిపోయేంత వరకు కూడా దాన్ని దాచిపెట్టి ఉంచిండ్రు దాచిపెట్టించి అతని చావుకు కారణమైనరు యశోద హాస్పిటల్ అతను చనిపోయిన తర్వాత డెత్ ప్రకటించింది ప్రెషర్ చేసినాం దాదాపు 100 మంది జర్నలిస్ట్లు వచ్చినాం పట్టించుకోలే అర్ధరాత్రి పోయిన రాత్రి 12 ఫోన్లు చేసిండ్రు మీకు ఈ జర్నలిస్టుల వల్ల సాయం జరుగుతుందా చచ్చిపోయినోడు చచ్చిపోయిండు మా వల్ల న్యాయం జరుగుతుందా అని చెప్పేసి ప్రగతి భవన్లో ఉండేటువంటి పెద్దల నుంచి వచ్చినటువంటి ఒత్తిడి మేరకు ఆ రోజు రవీందర్ అనేటువంటి ఒక సోదర జర్నలిస్ట్ మేము ఎంతకాలం కలిసి తిరిగినాం ఎంత బాధ అవుతుందంటే నడుచుకుంటూ వచ్చిండు ఒక 24 గంటల వ్యవధిలో క్లినికల్ ట్రయల్ అనిపిస్తా ఉంది మరే టర్కీ డాక్టర్ చేసిండు ఆడుంటే వాళ్ళ మీద జైలు శిక్ష పడుతుంది కేసు అరెస్ట్ చేయాలా చనిపోయిన తర్వాత చెప్పిండ్రు ఇక్కడ వీరిచ్చిన దాంట్లో కూడా ఉంది రిపోర్ట్స్ వల్ల 14వ తేదీ రాత్రి 11:29 చనిపోతే 15వ తేదీ నాడు డెక్స్ట్రోస్ నాకు తెలిసి డెక్స్ట్రోస్ అంటే అది సెలైన్ బాటిలే 5% 500 మీ లెక్కిచ్చిండ్రు ఇంజెక్షన్లు ఇచ్చిండ్రు ఎవరిచ్చిండ్రు రక్తం ఎక్కిచ్చిండ్రు బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ ఇచ్చిండ్రు ఈ విషయాన్ని ఒక సోషల్ మీడియాలో రఘు అనే జర్నలిస్టులు దీన్ని ప్రశ్నిస్తే మీకు ఏం నచ్చింది మీకు ఆన్సర్ ఉంటే చెప్పండి ఇది పొరపాటు అని చెప్పండి లేదా రాహుల్ను సస్పెండ్ చేసినామని చెప్పింది కదా దాని ఎవిడెన్స్ ఉంది కదా ఏ ముఖం పెట్టుకొని కోర్టు మెట్లెక్కారు మీరు విఘ్నత ఉంటుంది మానవ మాత్రులం తప్పులు జరుగుతాయండి మేము దైవాంశ సంభవితం కాదని వేడుకోండి మీరు వీలైతే మీ విఘ్నతను ప్రజలు అర్థం చేసుకుంటారు న్యాయస్థానాలు అర్థం చేసుకుంటాయి ఇంకా మసి ఊసి మారడి కాయ చేసి దాచి ఇవాళ మీరు తిరుగుబాటు చేస్తారా అణచివేస్తారా ప్రశ్నిస్తే కేసులు పెడతారా కోర్టులు కూడా ఒకసారి ఆలోచించుకోవాలి ఒక మీడియాకు ఎలాంటి ఇంటెన్షన్స్ ఉండవు సంస్థలకు ఉన్న జర్నలిస్ట్ కథలే ఉండవు ఫీల్డ్లో ఉండే జర్నలిస్టుకు ఏదో ఒక రకంగా దాన్ని వాస్తవం చెప్పాలనే ప్రయత్నం చేస్తాడు కనీసం యాజమాన్యం వద్దన్న ఆయన మాటల్లోనైనా 10% బయటపడిపోతుంది మీరు ఆ విషయాన్ని అర్థం చేసుకుని నిర్ణయం తీసుకోవాల్సి ఉండే రిపోర్ట్ చూడండి ఎన్ని ఉన్నాయి ఇంజెక్షన్లు ఎన్ని ఇచ్చిండ్రు కనిపించట్లేవు మెరోఫిట్ 1 mg ఇంజెక్షన్ అంట డ్యూరాన్ 3 ml ఇంజెక్షన్ అంట సోడియం బైకార్బోనేట్ 2 ml ఇంజెక్షన్ అంట ఇవి చెప్పండి సార్ ఈ ఇంజెక్షన్స్ చచ్చిపోయిన తర్వాత ఇవ్వచ్చా సార్ బతికిస్తానికి ఇస్తారా దేనికి ఇస్తుంది సార్ ఠాగూర్ సినిమాలే కదా ఇంకా బుద్ధి లేకుండా యాడ్స్ ప్లే చేయడం ప్రభుత్వాన్ని అడుగుతున్నాం ఇక్కడ ఈటల రవీందర్ గారు ప్రతిపక్షం ఉన్నారు చెప్పండి మరే మా రవీందర్ ఎట్లా చంపిన ఆ రోజు ఏం జరిగింది మీరందరూ ఎక్కడ ఉన్నారు పెట్టండి తిరగదోడండి ఎన్ని ఏళ్ళ తర్వాత కూడా తిరగదోడచ్చు వాస్తవాల కోసం నాకు ఇంకొక పీఈటీ సార్ ఉండే మాకు తెలిసిననే
నడుచుకుంటూ పోయింది ఆయన 70 ఏళ్ళని కోవిడ్లో. సాయంత్రం మధ్యాహ్నం బాగున్నాడు, సాయంత్రం బాగున్నాడు అన్నాడు. ఇతను చెప్పినట్టే మీరు ఫోన్ చేస్తే మీరు రండి డబ్బులు పెట్టుకొని రండి అన్నారు. అతను 3 రోజులైంది 4 రోజులైంది ఇక్కడ కోవిడ్ టైంలో ఇక్కడ ఉండేది లేదు కదా. తర్వాత అతను వచ్చి డబ్బులు కట్టినాక మీ డాడీ చనిపోయింది అని చెప్పి శవం ఇచ్చింది. అడ్డగోలుగా డబ్బులు దోచుకున్నారని చెప్పి మీడియాలో వార్తలు ఇస్తే యశోద హాస్పిటల్ ముందున్న చిన్న దక్కన్ హాస్పిటల్ మూసేసారు. మీరు మీరు అడగండి డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ను అడగండి చేసినా లేదా. అంటే ఇంత చిన్న హాస్పిటలే అవకతవకలకు పాల్పడితే యశోద హాస్పిటల్ ఏం పాల్పడలేదా? ఎందుకు జరలే? అసలు నాకు ఆ రోజు ఉన్నటువంటి వైద్య శాఖ మంత్రి మాకు చెప్పిండు, మేమందరం మీడియా వ్యక్తులు ఉన్న ఇక్కడ సాదిక్ కూడా ఉన్నారు, ఒక్క కోవిడ్లోనే ఒక్కొక్క హాస్పిటల్ 300 కోట్ల రూపాయలు సంపాదించుకుంది, ఏడాదిలో సంపాదించే డబ్బులు అని. ఎందుకు ఐటీ దాడులు జరుగుతలేవు? మీరు ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించాలి. హైదరాబాద్లో 1 కోటి మంది ఉన్నారు, ఉస్మానియా టవర్స్కి దిక్కులేదు. అక్కడ జాగా బాగా లేకపోతే పక్కన కట్టండి, దూరంగా కట్టండి. ఇంతమందికి ఉస్మానియా, గాంధీ, నిమ్స్, ఆ నిమ్స్లు అయితే పైసలు ఉంటాయని మళ్ళీ చాలామంది పోలేదు. 10 దవాఖానలు కావాలి హైదరాబాద్లో సూపర్ స్పెషాలిటీ, 10 లక్షలకు ఒకటైనా కావాలి కదా. 4 తునుకల జాగా దొరకలేదా ఈ ప్రభుత్వానికి సూపర్ స్పెషాలిటీలు కట్టడానికి? 8 ఏళ్ళలో ఎన్నిసార్లు చెప్పాను, లులు సంస్థ వస్తుంది నిమ్స్లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కడుతున్నాడు, ఎందుకు కట్టలేదు? ఎవరికి తలగ్గుతా ఉన్నారు మీరు? మధ్యతరగతి ప్రజలకు ప్రాణం కోసం, భయం కోసం కార్పొరేట్ ఆసుపత్రులను ఆశిస్తూ ఉన్నారు. మొదట్లో ఆరోగ్యశ్రీ పెట్టిండ్రు అంటే అప్పుడు ఇమీడియట్గా పెంపొందించలేం ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఫెసిలిటీస్ అని చెప్పి పెట్టారు. పెడితే డబ్బు ఉంది పోయింది అనుకుందాం, మరి అప్పుడు పెడితే ఆరోగ్యశ్రీ పెడితే దానికోసం అని అనుకుందాం. ఇవాళ ఆరోగ్యశ్రీ పూర్తిగా డిస్కరేజ్ చేస్తున్నాయి అన్ని హాస్పిటల్స్. ఎవరు చేయరు మీరు చూడండి, కాకపోతే నా ఎవిడెన్స్, నేనేదో మాట్లాడతాను ఇక్కడ మైక్ ముందని అనుకోకండి. ఎందుకు ఎవిడెన్స్ ఏంటిది? ప్రతి పేషెంట్ని చెప్తా ఉన్నారు ఆరోగ్యశ్రీ బిల్లులు మాకు రావట్లేవు, మేము వైద్యం చేయము, మీరు డబ్బులు కట్టుకోండి, సీఎం రిలీఫ్ ఫండ్ వస్తుందని చెప్పేసి ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. 2014లో సీఎం రిలీఫ్ ఫండ్కి వచ్చే దరఖాస్తుల సంఖ్య రోజుకు 20-30 మాత్రమే, ఈరోజు 500 నుంచి 600 ఉన్నాయి. ఛాలెంజ్ పోయి చూద్దాం ఇప్పుడు కాదంటే చూపిస్తా ఎన్ని ఎందుకు వస్తున్నాయి. డబ్బులు కట్టించుకుంటా ఉన్నాడు ఈ ప్రభుత్వం ఇయ్యేదని చెప్తా ఉన్నది. మీరు చూడండి, పోయి తీసుకోండి, గొప్పగా చెప్పుకుంటాను ప్రభుత్వం మేము ఇన్ని సీఎంఆర్ఎఫ్ ఇచ్చినామని చెప్పి ఎమ్మెల్యేల చేత చెక్కులు పంచిస్తూ ఉన్నారు. వాడు రూపాయి ఖర్చు అయితే 50 పైసలు మాత్రమే ఇవాళ ఇచ్చేటువంటి పరిస్థితి. కాబట్టి ఒకసారి ఆలోచించుకోండి, ఈ ప్రభుత్వం తక్షణం జోక్యం చేసుకోవాలి. రమ్యకు జరిగినటువంటి అన్యాయాన్ని ప్రభుత్వం సీరియస్గా తీసుకొని న్యాయ విచారణకు ఆదేశించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అది ఏ ఆసుపత్రి అయినా మీదైనా మాదైనా అని చూడొద్దు. మీరే ప్రభుత్వమే ప్రజాకోట్లు దోచిగా నిలబడుతుంది, యశోద హాస్పిటల్ కాదు, మీరే ఆన్సర్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఈ ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకోవాలి, కోర్టు కూడా దీన్ని సీరియస్గా తీసుకోవాలి, అవసరమైతే సుమోటోగా తీసుకోవాలి. రఘుపై పెట్టినటువంటి కేసు కానీ, ఆ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ పెట్టినటువంటి కేసు కానీ తక్షణం ఎత్తివేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ, ఆ కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ, ఆ రమ్య మృతికి నా ప్రగాఢ సానుభూతిని ఆ కుటుంబానికి కూడా తెలియజేస్తూ ముగిస్తున్నాను మిత్రులారా. థ్యాంక్ యూ అన్నాడు.